నమస్కారం అండి. నమస్కారం. ముందుగా సిఇఓ జయప్రకాష్ గారికి, అలానే మా చైర్మన్ భవానీ గారికి, అలానే మా భాస్కర్ గారికి, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మా ఎన్ఆర్ఐస్ అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మాకు విశాఖపట్నం అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. మేము ఈ జన్మభూమి కార్యక్రమాన్ని మొదలు పెట్టడమే విశాఖపట్నంతో మొదలెట్టాం. ఆల్మోస్ట్ ఒక 300 స్కూల్స్ కి డిజిటలైజ్ చేయటమే కాకుండా ఆ స్కూల్స్ లో కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతూ ఉంది. దాంట్లో మీ అందరి కోఆపరేషన్ మాత్రం మరో లేనిది. మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంచ్ చేయడానికి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా మీరు ఇచ్చిన కోఆపరేషన్, మీ ఎంఈఓస్ కానీ, డిఈఓస్ కానీ, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సీరియస్ గా తీసుకొని ఈ ప్రాజెక్టులు చేయటంలో మాకు కోఆపరేట్ చేసినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలానే ఈ అంగన్వాడీ విషయానికి వస్తే, మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో కూడా లేకుండా ఒక్క విశాఖపట్నం జిల్లాకే మేము 33 అంగన్వాడీకి ఫండ్ చేయటం జరిగింది. అలానే రానున్న కాలంలో కూడా ఇంకో 100 అంగన్వాడీస్ కి మా దగ్గర డోనర్స్ అయితే రెడీగా ఉన్నారు. మీరు, మీ జిల్లా అధికారులు, మీ కోఆపరేషన్ ఉంటే మాత్రం మనకి విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్ కి ఒక ఫౌండేషన్ లాగా ఈ జన్మభూమి కార్యక్రమాలకి మీరే నాంది పలికిన వాళ్ళు అవుతారు. తప్పకుండా మీ సహాయం మాకు కావాలి. అలానే 3 ప్రాజెక్టులు తీసుకొని మేము ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి గ్రామంలోనికి ఉన్న ఎన్ఆర్ఐస్ ని వాళ్ళ విలేజ్ కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టాం. అలానే ప్రతి గ్రామంలో కూడా ఈ బరియల్ గ్రౌండ్స్ అనేటిని కూడా బ్యూటిఫికేషన్ చేయాలనేది కూడా ఒక మా ఎజెండాలో ఉంది. అలానే 7000 అంగన్వాడీ బిల్డింగ్స్ ఆర్ రిక్వైర్డ్ అనేది మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. తప్పకుండా మీరు కోఆపరేట్ చేస్తే మాత్రం ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి మేము మంచి సహకారం ఉంది. అందరూ కూడా మనం అక్కడ ప్రోగ్రెస్ చూపెడతా ఉంటే ఎన్ఆర్ఐస్ ముందుకు వచ్చి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ సహాయం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మీ కోఆపరేషన్ ఉంటే మాత్రం మనం అనుకున్న ఈ గోల్స్ అన్ని అచీవ్ చేయగలం. మొన్న లాస్ట్ టైం మన చంద్రబాబు నాయుడు గారు అమెరికా వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు మీరు చూసిన ప్రజెంటేషన్ చూపెట్టాం. అప్పుడు కూడా విశాఖపట్నం గురించి చెప్పడం జరిగింది. విశాఖపట్నంలో మొట్టమొదట ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని, అలానే ఈ అంగన్వాడీస్ కూడా విశాఖపట్నం తోటే బిగిన్ అవుతా ఉంది అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. అలానే లాస్ట్ టైం మన ఆర్డి కమిషనర్ గారు వచ్చినప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ చేయటం, వారి కోఆపరేషన్ కూడా ఈ ప్రాజెక్టులకి బాగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ జిల్లా కలెక్టర్ గారు, ఇలా జిల్లా సిఇఓ గారు, వీళ్ళ కోఆపరేషన్, మీ అందరి కోఆపరేషన్ ఉంటే మేము ఎన్ఆర్ఐస్ ఇక్కడి నుంచి ఏం చేయాలన్నా కూడా మీ కోఆపరేషన్ లేకపోతే మేము ఏమి చేయలేమనేది మాకు తెలుసు. కాబట్టి మీరు దీన్ని మీ ఓన్ ప్రాజెక్ట్గా తీసుకొని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మనకి 5000 స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 2000 స్కూల్స్ వరకు డోనర్స్ ముందుకు వచ్చారు. మనం ప్రోగ్రెస్ చూపెడితే మటుకి 5000 స్కూల్స్ని కంప్లీట్ చేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు. ముఖ్యంగా ఈరోజు కూడా ఈ జిల్లా కార్యక్రమాల్లో మొట్టమొదటి విశాఖపట్నం నుంచే మొదలు పెట్టడానికి కారణం మీరు మాకు ఇచ్చిన కోఆపరేషను. మొట్టమొదటి అసలు మేము విశాఖపట్నం రావటం, మాకు విశాఖపట్నంలో కూడా మంచి మా జన్మభూమి కోఆర్డినేటర్స్ ఉన్నారు అక్కడ, పైలా ప్రసాదే కానివ్వండి, జోగినాయుడే కానివ్వండి, కృష్ణ గొంప, అలానే సుభాష్ అని నలుగురు వెరీ డైనమిక్ పీపుల్. దే కెన్ ఒక్కొక్క మండలాన్ని, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని కూడా వాళ్ళు దత్తత తీసుకొని చేయగలిగిన కెపాసిటీ ఉంది. మనం అధికారులుగా మన మీద అప్పుడు కొంచెం ఇనిషియేట్ తీసుకొని, ఇది కూడా మీ పర్సనల్ ప్రాజెక్ట్ అన్నట్టు మీరు చేసి పెట్టినట్టయితే ఈ ఎన్ఆర్ఐ సహకారం తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, 1.5 మిలియన్ తెలుగు లివింగ్ ఇన్ నార్త్ అమెరికాలో ఉన్నారు.
మనకు అక్కడ ఉన్న ప్రాజెక్టులో 10% ఆఫ్ ద పీపుల్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ చేసినా కూడా మనం అనుకునే ఈ ప్రతి ప్రాజెక్టుకి ఎన్ఆర్ఐ ముద్ర అనేది ఉంటుంది. తప్పకుండా మన విలేజెస్ డెవలప్ అవుతాయి. మేమందరం కూడా చిన్న చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు అమెరికాలో ఉన్నామంటే మాకు అక్కడ ఈ ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చామనే ఉద్దేశంతో మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇంకా మాతృభూమికి ఏదో చేయాలనే తపంతో మేము ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరు కోఆపరేషన్ ఉంటే తప్పకుండా మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతామని. ముఖ్యంగా ఈ అంగన్వాడీ విషయానికి వస్తే మాత్రం ఈ 33 అంగన్వాడీస్ కంప్లీట్ అయినాయి అంటే మాత్రం మాకు అదొక పెద్ద బూస్ట్గా తయారవుతుంది. మొత్తం స్టేట్ వైడ్ కూడా మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ విషయంలో కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని తప్పకుండా చేసి పెడతారని ఎప్పుడు సదా మీ మీ సర్వీస్ కోసం వెయిట్ చేస్తూ ఎన్ఆర్ఐ ఉంటారని. మీరు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో మీ భాగస్వాములు అయ్యి మాకు మంచి కోఆపరేషన్ ఇస్తారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, అలానే సీఈఓ గారికి, అలానే మా చైర్మన్ గారికి, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కలుగు. థ్యాంక్ యూ. దేర్ ఇస్ ఏదైనా క్వశ్చన్ ఏదైనా ఉంటే మమ్మల్ని అడగాలనుకుంటే అడగవచ్చు. ఎనీబడీ కెన్ ఆస్క్ ఎనీథింగ్ దే వాంట్. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. చేయడం చాలా ఆనందదాయకం సార్. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏఎం ఆటోమేషన్ హై స్కూల్లో కూడా దీనివల్ల ప్రైవేట్ స్కూల్లో, యూపీ స్కూల్లో, హై స్కూల్లో కూడా విద్యార్థులు చాలా ఆనందం పొందారు సార్. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ విషయంలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ పెరిగింది సార్. మెయిన్ గా ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో కూడా ఈ డిజిటల్ కంటెంట్ ద్వారా విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి సార్. పిల్లలందరూ సంవత్సరంలో ఎన్రోల్మెంట్ కూడా ఈ సంవత్సరం పెరిగింది సార్. హై స్కూల్స్ లో, యూపీ స్కూల్స్ లో, అలాగే ప్రైవేట్ స్కూల్ లో కూడా ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది సార్. అలాగే మిగతా స్కూల్స్ లో కూడా మీరు ఇంకా ప్రొవైడ్ చేస్తే మరి విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా చాలా ప్రాధాన్యత సార్. వాళ్ళకి మీరు అందించే ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల అన్ని క్లాస్ రూమ్ వాళ్ళు టీచర్స్ చెప్పడం ద్వారా కొత్త నేర్చుకుంటారు. అలాగే మీరు ప్రొవైడ్ చేసే డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా కూడా ఈజీగా లెసన్స్ అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్స్ అమ్మా. తప్పకుండా మీ కోఆపరేషన్ ఉంటే మీ జిల్లాల్లో అన్ని కార్యక్రమాలు, ఈ మూడు కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్ గా ప్రతి విలేజ్ లో అందే విధంగా ఎన్ఆర్ఐస్ మీకు అండగా ఉంటారని చెప్తూ థ్యాంక్ యూ. సార్, మన అంగన్వాడీ సెంటర్ లో ఈ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ టీవీ, ఐప్యాడ్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇప్పుడు వస్తున్న మేడం గారి అవతరణ జరిగాయి సార్. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రెజెంట్ స్టేటస్ లో ఎట్లా చేస్తున్నారు. వెరీ గుడ్. నమస్కారం అమ్మా. నమస్కారం. సత్తపల్లి జిల్లా మండలం నుంచి సార్. మా మండలంలో ఈ కార్యక్రమం కింద 8 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడం జరిగింది సార్. 8 కూడా ఇన్స్టాల్ చేయించారు. అట్లా 2 అంగన్వాడీ సెంటర్స్ లో చిల్డ్రన్ టీవీ, అట్లాగే మనకు ఐప్యాడ్స్ మొత్తం ప్లే మెటీరియల్ కూడా మీరు ఇచ్చున్నారు సార్. వాటిని అన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే ఇంకా మేము పూర్తి స్థాయిలో దాన్ని విద్యార్థులకి ప్రజెంట్ చేయాల్సింది సార్. ప్రస్తుతం చేస్తున్నాము. అయితే నేను డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా చేయాలి సార్.
చాలా బాగా వర్క్ అవుతున్నాయి. చిల్డ్రన్ కూడా చాలా ఎక్కువగా అవగాహన తెలుసుకుంటున్నారు. అయితే మాకు చిన్న రిక్వెస్ట్ అయితే మేడం ఇద్దరికి చెప్తున్నారు, బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ కొంచెం మాకు ఇక్కడ ఇండియా లేదు. అయితే మేము గూగుల్ జియో వైఫై పెట్టుకుని చాలా హెచ్ఎంస్ సొంత ఖర్చులతో చేస్తున్నారు. ఒకసారి మనకి మోడల్ సప్లై చేసినట్లయితే ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా ఇంకా బాగా చిల్డ్రన్కి అందుబాటులోకి వస్తాయి సార్. మీరు చేసిన సర్వీసెస్ కి కంపల్సరీగా విలేజెస్ లో వాళ్ళ జీవన చిల్డ్రన్ కూడా మంచి థ్యాంక్స్ అమ్మా. తప్పకుండా మా కుమారు ప్రదీప్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారమ్మాధికారులతో మండల స్థాయి అధికారులతో రేపు కూడా ఇదే విధంగా పెట్టినాం సార్ మీటింగ్. రేపు మార్నింగ్ తప్పకుండా అమ్మా తప్పకుండా గారు మీతో మాట్లాడుతున్నాను. విశాఖపట్నం జిల్లా భీమిలిమలం కేనాపురం గ్రామ పంచాయతీ అండి. మాది తీర ప్రాంతం మంచిగా గ్రామాలు ఉన్నాయి. మీరు చూస్తున్న చాలా ఇబ్బంది మాత్రమే తీరుగాని మా ఎదురు చెప్పిన చాలా బాగా నచ్చింది. మీ యొక్క స్ఫూర్తి విశాఖ జిల్లాకు రావడం సంతోషం. అలాగే రూరల్ ప్రాంతాల్లో ఈ మత్స్యకార గ్రామం చాలా విశాఖ జిల్లాలో చాలా ఉంది సార్. ఇక్కడ పార్టీ ఉన్నారు ఈ గ్రామాల్లో స్కూల్లో మత్స్యకారులు వెళ్ళిపోతారు. తెలుగు మాత్రం స్కూల్లో మిగతా వెళ్ళిపోతారు. తీర ప్రాంతంలో మత్స్యకార స్కూల్ బిల్డింగ్స్ అయిపోయాయి. అగ్రో స్కూల్ బిల్డింగ్స్ ఫసల్ వాడడం కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇది గతంలో ప్రైవేట్ కూడా జరిగింది సార్. దీని డెవలప్మెంట్ కోస్టల్ బీచ్ డెవలప్ ఉంటే స్వసంగ వాటికి కూడా సంతులు దగ్గరగా వచ్చేస్తుంది. దీనికి తమ ద్వారా ప్రవీణ్ కుమార్ గారికి సైట్ ప్రొవైడ్ చేసి దానికి స్వసంగ వాటి నిర్మిస్తే ఇంకా బాగుంటుంది. మీ స్ఫూర్తికి చంద్రగారి గారికి మీరు చేసే మంచి సంకల్పాన్ని ప్రజలు అభినందిస్తారు. జిల్లా చైర్మన్ గారు కూడా దీనికి అందరూ సభ చూపించి బాగుంటుందని మరి ఇంకా తెలిపారు సార్. థ్యాంక్ యూ. గురుప్రసాద్ గారు నమస్కారం. Thank you, sir.